మిత్రులారా, ఫేస్ ప్యాక్లు బయట చాలా మాస్కులు దొరుకుతున్నాయి, ప్యాక్లు దొరుకుతున్నాయి, వాడుతూ ఉంటారు. అవన్నీ చాలా వరకు కెమికల్ బేస్డ్ ఉంటాయి. న్యాచురల్గా మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతో ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఏమక్కర్లేదు, ఎక్కువ టైం పట్టదు. కోడిగుడ్డు ఎగ్ వాడాలి. ఎగ్ వైట్ ఆ ఎల్లో తీసేసేయండి, ఎగ్ వైట్ యూజ్ చేయాలి. ఎగ్ వైట్ని తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కలపండి. పసుపు కలిపి దాన్ని బాగా పలచగా చేసేసుకొని దాన్ని ఎక్కడైతే మీకు ఆ సాగింగ్ ఎక్కువ ఉందో అక్కడ పూయండి. కాకపోతే ఎగ్ కొంతమందికి రియాక్షన్ వస్తుంది, అందుకని దీన్ని టెస్ట్ చేసి వాడండి. ముందు ఫేస్ మీద ఒక డ్రాప్ లాగా పూసుకొని చూడండి. ఇటువంటి ఒక గంట ఆగండి. ఎటువంటి రియాక్షన్ లాంటిది ఏమీ లేదు అంటే మీరు ధైర్యంగా అప్లై చేసుకోవచ్చు. దాన్ని పైకి అప్వర్డ్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ, ఎక్కడైతే మీకు ఎక్కువ ఉంటుందో అక్కడ సర్క్యులర్ మోషన్లో చేసుకుంటూ పసుపు ఇస్తే, పసుపు ఎందుకంటే కొంచెం అండి, కస్తూరి పసుపు అని చెప్పి దొరుకుతుంది, దాన్నైనా వాడుకోవచ్చు మీరు. లేదా పసుపు కొమ్ములు ఇంట్లో తెచ్చుకొని మీరు పౌడర్ చేసుకోండి. బయట దొరికే పసుపు వాడొద్దు. దాంట్లో దాంట్లో రంగులు, కెమికల్స్, ఏం చెత్త చెదారం కలుపుతున్నారో తెలియదు. మన ఫేస్ మీద అప్లై చేసుకుంటున్నాం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకని దీన్ని అప్లై చేసి డ్రై అయ్యేదాకా వెయిట్ చేయండి. పూర్తిగా ఆరిపోవాలి. ఆరిపోయే కొద్దీ టైట్ అయిపోతూ ఉంటుంది మీ స్కిన్, మీరే అబ్జర్వ్ చేస్తారు. తర్వాత దాన్ని కొంచెం నీళ్ళతో కడిగేసేయండి. గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే మంచిది. అలోవెరా కలబంద, మనకు కలబంద దొరుకుతుంది కదా, ఆ పైన తీసేసి దాని లోపల గుజ్జు తీయండి. ఫ్రెష్ గుజ్జు తీసుకోండి. దాన్ని కొంచెం కాస్త చిలికినట్టు చేస్తే కొంచెం పలచగా అవుతుంది. దాన్ని కూడా ఫేస్కి అప్లై చేయండి. టైట్ అయిపోతుందండి స్కిన్. దాంట్లో కూడా కొంచెం పసుపు వాడవచ్చు, లేదా వాడకపోయినా పర్లేదు. డైరెక్ట్గా గుడ్ మాయిశ్చరైజర్, మీ స్కిన్ మీద అలర్జీస్ ఉంటే కూడా తగ్గుతాయి, దాంతోపాటు స్కిన్ టైట్ అయిపోతుంది. న్యాచురల్, ఇంట్లో కలబంద పెంచుకోండి అండి ప్రతి ఒక్కరు. దీన్ని కూడా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత కడిగేయచ్చు. కాబట్టి దీన్ని న్యాచురల్ మెథడ్స్లో మీరు కానీ చేసుకోగలిగితే మీ స్కిన్ టైట్ అయిపోతుంది, మీ హెల్త్ బాగుంటుంది.